नमस्कार अंदर बहुत अंदर ने चानेल सब्सक्राइब चयी मम आशीर्वदी चानेल शेर चयी निजमैन वार्ताल पद मंद की तेजे पवन कल्याण गारु नमस्कार मेमीद व्यक्तिगत कक्ष लेनिदर की आशीतागादा लेव राज्य नीच निकृष्ट दौर्भाग्युचे लफंगे राजकीय चला असह्य सर कोई व्यक्तिगत जीवताई विद्या जीवितमेमो फेल फेल तो मोदलैपोयिंदि विवाह जीवितं विडाकुल तो मोदलैपोयिंदि राजकीय जीवितं रेंडु चोट्ल ओडिपोवडं तो मोदलैपोयिंदि निक्कर तो फेल अयिपोयारु पंचि तो विडाकुलैपोयिनि प्यांट तो राजकीयाल्लोकि एंट्री इच्चारु पैजमा वेसुकुनि प्याकेज स्टार गा मिगिलिपोयारु इदि राजकीयं कादु मीरु प्रजल्नि विमर्शिस्तुन्नारु नन्नु अधिकारंलोकि तीसुकुरालेदु नन्नु मुख्यमंत्रिनि तीसुकुरालेदनि आ अधिकारं मीकु एवरु इच्चारु प्रजल्नि विमर्शिंचे अधिकारं మీ సొంత కార్యకర్తలను విమర్శిస్తున్నారు సీఎం సీఎం అని అరుస్తారు గానీ మీరు నాకు ఓటేయరని జన సైనికుల మీద కూడా అరుస్తున్నారు మీరు మీ సొంత పార్టీ కార్యకర్తల మీద జన సైనికులారా అర్థం చేసుకోండి మీ మీద కూడా ఆయన అరుస్తున్నాడు ఆయన జై కొట్టేదల్లా నారా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ బాబుకే జై కొడతాడు మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ చేసుకోవచ్చు రాజ్యాంగం కల్పించిన హక్కు అది మీకు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు సార్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ఎంజే రామచంద్రన్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడుకి మొదటి భార్య పేరు తంగమణి రెండో భార్య పేరు సాధనావతి మూడో భార్య పేరు విఎన్ జానకి ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు సార్లు మూడు సార్లు పనిచేశారు ఆయన కరుణానిధి గారికి ముగ్గురు భార్యలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్మావతి అమ్మాళ్ దయాళ అమ్మాళ్ రజతి అమ్మాళ్ ముగ్గురిని చేసుకున్నారు కరుణానిధి గారు వారందరిని స్ఫూర్తిగా తీసుకున్నారు నో డౌట్ మంచి ఆశయమే కాకపోతే వాళ్ళు ఎప్పుడు కార్యకర్తలను తెట్లా ప్రజల్ని తెట్లా ప్రజల్ని దుమ్మెత్తిపోయిలా ప్యాకేజీల కోసం ఎగబడలా పదవులు తన్నుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గరికి పదవులు వెంపర్లాడుతూ వచ్చినాయి వాళ్ళ దగ్గరికి హరీష్ రావత్ గారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారికి ఇద్దరు భార్యలు బసంతీదేవి రేణుక ఆయన కూడా పదవి ఎత్తుకుంటూ వెళ్ళి పదవి వరించింది ఆయనకి హరీష్ రావత్ గారికి ములాయం సింగ్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు కేంద్ర డిఫెన్స్ శాఖ మంత్రిగా చేశారు ఆయనకి ఇద్దరు భార్యలు మాలతీదేవి సాధనా గుప్తా ఇద్దరు భార్యలు ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి వరించింది మీకు అవకాశం ఉంది నేను లేదన్నను ప్రజలు మీ పార్టీకి మీకు ఓట్లేస్తే తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అవుతారు కానీ మీరు ప్రజల మీదనే అసహించుకుంటున్నారు ప్రజల్ని అసహించుకుంటున్నారు ప్రజల్ని విమర్శిస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్న మీ జనసైనికుల్ని వంచిస్తున్నారు జనసైనికుల్ని మీద అభాండాలు వేస్తున్నారు ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలి పొత్తులతోనే ముందుకు వెళ్తాం అమ్మా ఒక క్లారిటీ వచ్చేసింది పొత్తులు లేకపోతే ఎమ్మెల్యేగా గెలకూడ గెలవలేనని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చేసారు మీరు అంగీకరించిన పార్టీలను ఒప్పిస్తాం సీఎం పదవిని సవరించాలి వరించాలి సీఎం పదవి వరించాలి వెంపర్లాడను అబ్బా మీరు వెంపర్లాడకండి అదానంతట ఎప్పుడు వస్తుందో చూద్దాం జూన్ నుంచి క్షేత్రస్థాయిలోనే జనసేన అధినేత పవన్ స్పృష్టీకరణ కరెక్ట్ మూడు పువ్వులు ఆరు కాయలు మూడు వివాహాలు అది మీ స్వంత విషయం ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ఇది ప్రజాస్వామ్య దేశం గనక మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు గనక మిమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ప్రతి పౌరుడికి ఓటర్కి ఉంటుంది ఆరు పార్టీలు తెలుగుదేశం పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీతో పొత్తు సిపిఐ పార్టీతో పొత్తు సిపిఎం పార్టీతో పొత్తు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంతో పెట్టుకున్నారు గనక ఆరో పార్టీతో పొత్తు మళ్ళీ ఇందులో మళ్ళీ మూడు పార్టీలకు విడాకులు ఏవి బహుజన సమాజ్ పార్టీకి విడాకులు సిపిఐకి విడాకులు సిపిఎం కి విడాకులు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా పొత్తు ఖాయం అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ హోంమంత్రి అమిత్ షా గారు కానీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కానీ ఎవరన్నా వచ్చి మీ చెవిలో చెప్పారా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని అది జాతీయ పార్టీ వాళ్ళ నిర్ణయం ఇంకా వెలువడనే లేదు మీరు అలా చెప్పేస్తారు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా చెప్పలేదు ఇప్పటిదాకా ఆ పార్టీకి ఒక అధ్యక్షులు ఉన్నారు సోమవీర్రాజు గారు ఆయన కూడా ప్రకటించలేదు కదా మేము మూడు పార్టీలు పొత్తులు వెళ్తున్నామని మీరు ఎలా ప్రకటించేస్తారు హక్కు మీకుందా వాళ్ళు నాకు ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు రెండు మూడు సందర్భాల్లో తెలుగుదేశం నాయకులను నేను కలిసినప్పుడు చాలా మంది మీరు తగ్గడమేంటన్నారు మీరే సీఎం అభ్యర్థిగా ఉండాలన్నారు లేదంటే పొత్తు పెట్టుకోకూడదన్నారు అలా విమర్శించేవారు ఏ రోజు నాకు వ్యక్తిగతంగా మద్దతు పలకలేదు అని పవన్ చెప్పారు నాతో నడిచే వాళ్లే నా వాళ్ళు నేను మా పార్టీ ద్వారా రాష్ట్రం కోసం పనిచేస్తాను ఆ తెలుగుదేశం నాయకుల పేర్లు చెప్పాల్సింది కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దండి మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అని మీతో అన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ఎందుకు బహిర్గతం చేయలేకపోయారు బలం ఉన్న ప్రధాన పార్టీలు కలవాలి వైకాపా ఓటు చెల్లనివ్వకూడదంటే బలం ఉన్న ప్రధాన పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం ఎంతవరకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా కూటమి అనేది
క్లిష్టమైన వ్యవహారం 2019 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా అప్పటి నుంచి పొత్తులు చూస్తున్నా ప్రస్తుతం భారాసా భాజపా పొత్తులతోనే బలపడ్డాయి అందరితో కలిసిపోయే మనస్తత్వం నాది అయితే భాజపా కమ్యూనిస్టులు ఒకరితో మరొకరు కలవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రభావం చూపే పార్టీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అమ్మా ఒప్పేసుకున్నారు భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు ఒక వేది మీదకి రారు అని అది ఒకే వ్యక్తికి భారతదేశంలో సాధ్యమైంది మిస్టర్ పవన్ కళ్యాణ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కమ్యూనిస్ట్ ని భారతీయ జనతా పార్టీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ ని మట్టి కరిపించి అధికారాన్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మీరు తీసుకురాలేరు మీరే విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు పార్టీలకి రెట్టింపైన జనసేన బలం మాకున్న సమాచారం ప్రకారం జనసేనకు 24 నుంచి 30% వరకు ఓటింగ్ ఉంది అమ్మమ్మో ఈ పార్టీకి 24% నుంచి 30% పోలింగ్ ఉందండి అమ్మా రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో లేకపోవచ్చు మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% బలం ఉంది సగటున 14 నుంచి 18% ఓటింగ్ ఉంది మళ్ళీ ఇక్కడే ఇక్కడే తేడా 30% ఓటింగ్ ఉంది అంటారు మళ్ళీ 14 నుంచి 18% అంటారు ఈ లెక్కన 36 లేదా 88 స్థానాల్లో ఉంటాం 88 స్థానాల్లో ఉంటారు కండి ఆయన సినిమాల్లో నన్ను ఎవరు సూపర్ స్టార్ చేయలేదు నేనే సాధించుకున్నా తప్పు సినిమా స్టార్లో మిమ్మల్ని సూపర్ స్టార్ చేసింది జన సైనికులు కళామ తల్లి ముద్దు బిడ్డలైన రాష్ట్ర ప్రజలు నాంతట నేనే గొప్పవాడిని ఎప్పుడు చెప్పుకోకూడదు నువ్వు గొప్పవాడివి ఎలా అవుతావంటే ప్రజలు నిన్ను గొప్పవాడిని చేస్తేనే నువ్వు గొప్పవాడివి అవుతావు నిన్ను సూపర్ స్టార్ చేసింది ప్రజలు కళామ తల్లి ముద్దు బిడ్డలు జన సైనికులు నీ అభిమానులు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం న్యాయం ఆ పవన్ కళ్యాణ్ గారు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఇక కోలుకోదు జగన్ మామూలు వ్యక్తి కాదు అడ్డగోలుగా సంపాదించి గుండాలను అధికారులను కొనేసి అందరిని బెదిరిస్తున్నాడు ఎవరిని బెదిరించారు నిన్ను ఏమైనా బెదిరించారా నిన్ను బెదిరిస్తే నువ్వు రాష్ట్రంలో వారాహి తీసుకుని పర్యటించలేవు బెదిరించడు ఆయన ఎవరిని ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు ఆయన బెదిరించేది బాబు గారు ఎవరు మీ దత్తతండ్రి గారు ఆంధ్రప్రదేశ్కు జగన్ ప్రత్యర్థిగానే ప్రకటించాలి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు ఆయన ఏం ద్రోహం చేశాడు చెప్పు నవరత్నాలు పెట్టి 150 సీట్లతో అధికారంలో ఉంటే 151 కంటే ఎక్కువ దాదాపు 175 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్ గా మధ్యవర్తులు లేకుండా దళారీలు లేకుండా ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్ గా డబ్బులు వేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుంటే ఆయన ద్రోహం చేస్తున్నాడు ఆ రాష్ట్ర ప్రజలకి ఏం పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ప్రజాస్వామ్యంలో ఈ బాధ్యత అందరిపైన ఉంది ఈ పని ఒక్క జనసేనతోనే సాధ్యం కాదు ప్రభుత్వాన్ని స్థాపించే బలం మనకి లేదు అమ్మయ్య ఒప్పేసుకున్నారని ప్రభుత్వాన్ని స్థాపించే బలం జనసేన పార్టీకి లేదు ప్రభుత్వాన్ని స్థాపించే బలం లేని పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రజలు అనుకుంటే తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు అలా బలం లేదు మా పార్టీకి అని మీ అంతటి మీరే చెప్పుకుంటాం సిగ్గుచేటు కాదా పవన్ కళ్యాణ్ గారు అన్ని గౌరవంగా పద్ధతిగా ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ భాజపా ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి ముఖ్యమంత్రి ఎవరనేది కాదు ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దించడం కూటమి ప్రయత్నం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తక్షణ కర్తవ్యం ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని తెలుసక్కర్లేదుట ఎన్నికల తర్వాత ఆ రోజు బలాబలాలు పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి ఎవరైనా ఆలోచించవచ్చు మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు పట్టణాలు మండలాల పార్టీ అధ్యక్షులు ఇతర నాయకులతో శుక్రవారం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు వచ్చాయి సీట్లు రాలేదంటారు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వ్యూహం సిద్ధం చేసుకోవాలి ముందు మన పార్టీకి ఎంత బలం ఉందో బేరీజ్ వేసుకోవాలి కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు సగటున 25% ఓట్ల బలం జనసేనకు ఉంది రాష్ట్రం మొత్తం మీద 14 నుంచి 18% వరకు ఓటింగ్ ఉంది ఈ బలంతో జనసేన ప్రభుత్వం స్థాపించగలదా అదే బలంతో ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఎన్నికల తర్వాత అందరూ వచ్చి మంచి ఓట్లు వచ్చాయి 2000 4000 తోటలు ఓట్ల తేడాతో ఓడిపోయామని అంటారు ఇలాంటి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఉండకూడదు అందుకే పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాను నేను అధికారంలోకి రాలేను 2000 తోటో 4000 తోనో ఓడిపోతాము అందుకని పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఎందుకు మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లలో పోటీ చేయలేనప్పుడు పార్టీ ఎందుకు మీకు చెప్పండి 175 సీట్లలో పోటీ చేసే సత్తా మాకుంది ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే అని ప్రకటించుకుని దమ్ము ధైర్యం ఉంటారండి మీరు ఏపీ బాగుంటే పవన్ కళ్యాణ్ బాగుంటాడు కరెక్ట్ చంద్రబాబు గారు బాగుంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటాడు ఏపీ బాగుంటే పవన్ సీఎం అవుతాడు అవును చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు సీఎం సీఎం అని అరిస్తేనో హార్తలు ఇస్తేనో క్రేన్లు పెట్టి గజమారలు వేస్తేనో ముఖ్యమంత్రి ఖాళీ అబ్బా ఎన్ని రోజులకు ఒప్పుకున్నారండి గజమారాలు వేస్తే ముఖ్యమంత్రి కాలేరు సీఎం సీఎం అని అరిస్తే ముఖ్యమంత్రి కాలేమో అని చెప్పి నగ్న సత్యాన్ని తెలుసుకున్నారు ప్రజలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అవుతామని చెప్పి మాత్రం తెలుసుకోగలిగారు ఇప్పటికీ చాలా సంతోషం కానీ పిల్లనిచ్చి అధికారాన్ని ఇచ్చి
కన్న కొడుకుల కంటే ఎక్కువగా చేసి చూసుకున్నటువంటి బాబు గారు సొంత మామగారికి వెన్నుపోటు కసక్క కసక్కని వెన్నుపోటు పొడిస్తే మీరు మిమ్మల్ని నమ్ముకుని మీ అభిమానులు జనసేన పార్టీలో చేరితే మీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు మీ పార్టీలో చేరితే మీ సామాజిక వర్గాన్ని మీ సామాజిక వర్గ నాయకుల్ని మీ జనసైనికుల్ని మూకుమ్మడిగా వెన్నుపోటు పొడి చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇది దారుణం కాదా అభిమానం ఉంటేనే ఓట్లు అభిమానం ఓట్లుగా మారితే ముఖ్యమంత్రి అవడం ఖాయం కరెక్ట్ ఇది నిజం ఆరాధన అభిమానం ప్రేమ ఓట్లుగా మారినప్పుడు అధికారం దిశగా వెళ్ళలేము నగ్న సత్యం ఇది మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటారు కొందరు మేము ఇంకా పిల్లలమా ఎబ్బెబ్బెబ్బె మిమ్మల్ని మోసం ఎందుకు చేస్తారండి బాబు మీరు డూడు ఆయన డూడు బస్వన్నా అంటే మీరు డుడ్డా డుడ్డా బస్వన్నా అంటున్నాడు ఇంక మోసం చేయాల్సిన అవసరమే ఉంది ఆయనకి మోసం చేయడు ఆయన మిమ్మల్ని మీసాలు గడ్డాలు రాలేదా మీసాలు గడ్డాలు తెల్లబడలేదా అబ్బాబ్బాబ్బా ఇది రాజకీయం మీసాల గురించి గడ్డాల గురించి మాట్లాడుకోవాలండి ఇక్కడ మీసాలు తెల్లబడ్డాయా మీసాలు నల్లబడ్డాయా మీసాలు ఊడిపోయినాయా మీసాలు ఉన్నాయా అని ఇవే మాట్లాడాల్సింది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పండి అసలు మీరు ఏమేం పథకాలు ప్రవేశపెడతారో చెప్పండి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పండి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఎలా కాపాడతారో చెప్పండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెడతారో చెప్పండి మనం ఎదగడానికి ఎవరు కూడా మద్దతు ఇవ్వరు అబ్బే కరెక్ట్ అది మీరు ఎదగడానికి ఎవరు మన చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తాడు లోకేష్ బాబు ఎందుకు మద్దతు ఇస్తాడు మనల్ని వాళ్ళు మనల్ని ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తారని అడుగుతున్నారు ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తారు మిమ్మల్ని మీ అందరు మీరే అవ్వాలి మీ అందరు మీరు అవ్వాలంటే మీరు దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా 170 సీట్లలో పోటీ చేయండి జెండా పీకేద్దాం ఇది ఈనాడు పత్రికలో హెడ్డింగ్లలాగా వచ్చినాయి అటువంటి అప్పుడు మీరు అటువంటి పచ్చ మీడియాని పచ్చ పార్టీని సమర్థిస్తారా మీరు చేయలేరు మీరు రాజకీయానికి చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబాన్ని దుమ్మెత్తి పోశారు మీ కన్న తల్లిని అనరాని మాటలు అన్నారు పరిటాల రవి గుండు కొట్టిచ్చారు మీకు అని చెప్పి ప్రచారం చేశారని మీరే చాలా సార్లు చెప్పారు ప్యాకేజీ స్టార్ అని ముద్రేసింది తెలుగుదేశం పార్టీ అని మీరు ఎన్నోసార్లు చెప్పారు అయినా ఆ పార్టీతో పొత్తుకు వెంపరలాడుతున్నారంటే మీ కుశ్చిత రాజకీయానికి పరాకాష్ఠ అది టీడీపీ బలపడితే పవన్ నీకేం లాభం లేదు లోకేష్కి లాభం టీడీపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుందో ఆ పార్టీ ఇప్పటిదాకా ఎదగలేదు అది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఎదగలేదు అది గుర్తుపెట్టుకోండి మీ ట్వీట్ ఏప్రిల్ 18 2020 నాడు మీరు ట్వీట్ చేశారు మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకు ఇచ్చిన ప్రతిఫలం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ని వేదికగా చేసుకుని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత 6 నెలలుగా మీ మీడియా సంస్థలైన TV9 ABN ఆంధ్రజ్యోతి ఇతర కొన్ని ఛానల్స్ తదితర సోషల్ మీడియా ద్వారా నా మీద నా కుటుంబం మీద నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపిస్తున్నారు దీంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా 10 రెట్లు డబ్బు ఖర్చు పెట్టి మరి నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగి నన్ను నాకు జన్మనిచ్చిన నా తల్లిని నడి రోడ్లో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ లో పెట్టి ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలో చెప్పండి అంటూ మీరే చెప్పారు ఇది మీరిచ్చిన ట్వీటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఇది నా శాసనం అన్నావు కదా నీకు అర్థమైపోయింది నేను ఎన్నటికీ ముఖ్యమంత్రిని కాలేను ఇది శాసనం అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైపోయింది జగన్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు చంద్రబాబుతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే కనీసం ఒక 4-5 సీట్లు అన్న వస్తాయని మీ అభిప్రాయం మనోహర్ గారు మీరు శాసనసభలో ఉంటే చాలు మీ జన సైనికుల్లో ఒక్కరు గెలవకపోయినా పర్వాలేదు మీకు అది మీకు కావాల్సింది మీ అభిమానులందరికీ మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉన్నది కానీ ఆ మెటీరియల్ మీ దగ్గర లేదు ఆ సత్తా మీ దగ్గర లేదు సరే పరిస్థితులు కూడా అనుకూలంగా లేవనుకోండి అది వేరు విషయం పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన మాజీ హోంమంత్రి గారు కాపులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి హరిరామదావు గారు కాపుల మనోభావాలు దెబ్బతినేలా కాపులకు రాజకీయం తెలియదని పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయి పవన్ కళ్యాణ్ కాపులకు ఒక నాయకుడుగా ఉంటాడని ఆశించాను కానీ ఆయన మరొక్కసారి వేరే వారి పల్లకి మోస్తాను అంటే అది సమంజసం కాదు నా అనుభవం రీత్యా చెప్తున్నాను మరొక్కసారి ఇతర పార్టీల అజెండాను జెండాను మోసే స్థాయిలో కాపులు లేరు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాను అంటేనే ఇంతకు ముందు సమర్థించాను ఇప్పుడు సమర్థించను హరిరామ జోగి గారు అన్నారు ఇది నేను అనలేదు తెలుగు ప్రజలారా ఒంటరిగా పోటీ చేసి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు సంక్షేమ పథకాల నాయకుడు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని నక్కలు తోడేళ్లు అన్ని ఏకమవుతున్నాయి ఇది గమనించండి గమనించి 2024లోనో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీలకి గుణపాఠం చెప్పండి జై హింద్.